ఈ వీడియో మీరు డైరెక్ట్గా చూస్తున్నట్లయితే వెంటనే పాస్ చేసి మన ఛానల్లో ఉన్న ఎల్ డొరాడో పార్ట్ 1 చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. పార్ట్ 1లో చెప్పినట్లు జువాన్ మార్టినిస్ ఎల్ డొరాడోలో 7 నెలలు ఉన్నాడు. అక్కడ వారి సంస్కృతి, సాంప్రదాయాలు, వారి పూర్వీకుల వ్యవహారాలు కింగ్ ఇంగా నుండి తెలుసుకున్నాడు. మార్టినెస్కి అక్కడికి రాకముందు వరకు ఆ ప్రదేశం పేరు తెలియదు. అంతకుముందు వరకు ఆ ప్రదేశాన్ని మనోవా అని పిలిచేవాడు. కింగ్ ఇంగా చెప్పిన విశేషాలు తెలుసుకున్న తరువాత ఆ ప్రదేశం పేరు ఎల్ డొరాడోగా ప్రపంచానికి తెలియజేశాడు. అసలు ఎల్ డొరాడో అంటే ఏంటి, ఆ పేరు ఆ నగరానికి ఎలా వచ్చింది, అసలు కింగ్ ఇంగా జువాన్ మార్టినెస్కి చెప్పిన విశేషాలు ఏంటి, అసలు ఆ తెగకి అంత బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఇవన్నీ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఒకప్పుడు మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత బంగారం ఉండేది. అప్పటి స్పానిష్ కాంకరర్స్ మన దేశంలో ఉన్న కొన్ని వేల టన్నుల బంగారాన్ని తరలించారు. వారు ఆ బంగారాన్ని ఎవరూ దోచుకోకుండా ఒక ప్రదేశంలో దాచాలి అనుకున్నారు. ఒక పెద్ద అడవిలో ఎవరూ రాలేని ప్రదేశంలో చుట్టూ కొండల నడుమ ఒక సరస్సు దగ్గర ఉన్న ఒక కొండజాతి తెగ వారి దగ్గర దాచారు. వారందరూ తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో వారి దేశానికి వెళ్లే పడవ పెద్ద తుఫాను తాకిడికి గురై సముద్ర గర్భంలో కలిసిపోయింది. అప్పటి నుండి కొన్ని వేల టన్నుల సంపద ముయుస్కా తెగ వారి దగ్గరే ఉండిపోయింది. వారు బంగారానికి ఏదో శక్తి ఉందని నమ్ముతారు. బంగారాన్ని నగర నిర్మాణానికి దహన బలులు అర్పించేటప్పుడు తమ దేవుళ్ళకి సమర్పించడానికి వాడేవారు. కింగ్ ఇంగా చెప్పిన కథ ప్రకారం ఎల్ డొరాడో అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ముయుస్కా తెగకి ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన పేరు జిఫా. ఒకరోజు జిఫాకి కలలో ఒక దేవత కనపడి తన తెగవారు బాగుండాలంటే తను ఒళ్లంతా బంగారం పూసుకొని గౌటవిటా సరస్సులోకి దూకి ఆత్మ బలిదానం చేసుకోవాలని చెప్పింది. ఈ విషయం తమ ప్రజలకు తెలిపి ఆ దేవత చెప్పినట్లే చేసి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అప్పటి నుండి అతనిని ఎల్ హెబ్రేడ్ డొరాడో అని పిలిచేవారు. దీనికి వారి భాషలో అర్థం ఏంటంటే ద గోల్డెన్ మ్యాన్ లేక ద గోల్డెన్ కింగ్ అని అర్థం వస్తుంది. ముయుస్కా తెగ ప్రజల ప్రకారం వారి తెగలో రాజు చివరి దశలో ఉన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు వారిలో ఒకరిని రాజుగా ఎంచుకుంటారు. అలా వారు ఎంచుకున్న వ్యక్తి రాజుగా మారాలంటే ఎన్నో కఠినమైన నిబంధనలు పాటించాలి. 12 లేక 13 సంవత్సరాల పురుషులని రాజుగా ఎన్నుకుంటారు. అలా ఎన్నుకున్న వ్యక్తి ఒక గుహలో 9 ఏళ్ళు ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. కానీ రాత్రి వేళలో ఆ తెగలోని పెద్దవాళ్ళు ఆ రాజుగా ఎన్నుకోబడిన వ్యక్తిని శిక్షణ ఇస్తారు. అలా 9 ఏళ్ళు గుహలో గడిపిన తరువాత ఆ తెగలోని అందమైన ఆడవారు ఆ రాజుగా ఎన్నుకోబడిన వ్యక్తి దగ్గర నగ్నంగా నృత్యం చేస్తారు. కానీ అతనికి వారిని ముట్టుకునే అర్హత లేదు. ఇది అతని నిగ్రహానికి పరీక్ష. వీటిలో అతను ఏది మీరినా వెంటనే అతనిని రాజుగా తిరస్కరించి చంపేసేవారు. అతను వివాహం చేసుకోవడానికి తగిన అమ్మాయిని ఆ తెగ ప్రజవారే నిర్ణయించేవారు. ఎన్నుకున్న యువతి కూడా 6 ఏళ్ల పాటు ఒంటరిగా గుహలో గడపాల్సి వస్తుంది. అన్ని పరీక్షలు దాటిన ఆ వ్యక్తి రాజు అవ్వడానికి అన్ని అర్హతలు పొంది రాజుగా అవ్వడానికి సిద్ధమవుతాడు. అతను ఒంటి నిండా తేనె పూసుకొని దానిపైన బంగారపు పొడిని రాసుకొని ఆభరణాలు ధరించి చివరికి ఒక బంగారు విగ్రహం లాగా తయారవుతాడు. ఇది వారి పూర్వీకుడు జిఫా చేసిన త్యాగానికి గుర్తు. అలా తయారైన ఆ వ్యక్తి తన సైన్యంతో ఒక పెద్ద తెప్పలో సరస్సులోకి ప్రవేశిస్తాడు. ఇదంతా రాత్రివేళ తెగ ప్రజలందరి ముందు జరుగుతుంది. వారు సరస్సు చుట్టూ చేరి నెగడు మండించి తమ నాయకుడిగా మారబోయే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ నెగడు మండించి కాగడాలు పట్టుకొని చీకట్లో తాము పూజించే సూర్యుడిలా తమ రాజు మెలమెలా మెరిసిపోతుంటే చూసి ఆనందపడిపోయేవారు. చివరికి గోటవిట సరస్సు మధ్యలోకి తెప్ప వెళ్లగానే రాజుగా నిర్ణయించబడిన వ్యక్తి సరస్సులోకి దూకి తన ఒంటిపైన ఉన్న బంగారు ధూళిని మొత్తం ఆ సరస్సులో వారు పూజించే దేవతకు సమర్పిస్తాడు. తరువాత తెప్పపైకి రాగానే ఆ తెగలోని ఒక కులపెద్ద ఒక జెండాను ఊపుతాడు.
అలా ఊపినప్పుడు ఆ తెగలోని ప్రజలందరూ తమ దగ్గరున్న బంగారు నాణాలని వస్తువులని వజ్రాలని ఆ సరస్సులోకి విసిరేసేవారు. ఇలా రాజుగా ఎన్నుకోబడ్డ వ్యక్తి రాజు అవుతాడు. అసలు ప్రపంచపటంలో కొన్ని ప్రదేశాలు ఎల్డొరాడో వల్ల ఎలా వచ్చి చేరాయి, కొన్ని వేల మంది ప్రాణాలు ఈ నగరం వల్ల ఎలా పోయాయి, ముయిస్కా తెగవారు ఇప్పటికీ ఉన్నారా, ట్రెజర్ హంటర్స్ చేసిన ప్రయత్నాలు ఫలించాయా, ఇంతకీ ఎవరైనా ఈ నిధిని చేజిక్కించుకోగలిగారా, కొన్ని కొండ జాతి ప్రజలు స్పెయిన్ కాంకరర్స్కి ఎలా బానిసలయ్యారు, నిజంగానే గౌటవిటా సరస్సు ఉందా, అసలు ఇంతకీ ఎల్డొరాడో అనేది నిజమా కల్పితమా, ఇవన్నీ ఎల్డొరాడో పార్ట్ 3లో తెలుసుకుందాం. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.